నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా తడలోని విశ్వసాయి హీరో షోరూమ్ నందు ఏర్పాటు చేసిన నూతన టెక్నాలజీతో తయారు చేసిన హీరో గ్లామర్ మోటార్ బైక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వసాయి హీరో షోరూమ్ ఓనర్ శ్రావణ, వైసీపీ నాయకులు కొలవి రఘు, చంద్ర, శేఖర్ బాబు, సులూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, గోగుల తిరుపాలు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యజమాని అధ్యక్షులు కోరిక మేరకు సూళ్ళూరుపేట ఫోటోగ్రాఫర్స్ నెల్లూరు జిల్లా
మా అనంతపురంలో సాటి ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడిని నిరసిస్తూ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓకు వినత పత్రం సమర్పించడం జరిగింది. అట్లే వీడియోగ్రాఫర్స్ అధ్యక్షుల పిలుపు మేరకు అనంతపురంలో జరిగిన దాడి వల్ల ఒక ఫోటోగ్రాఫర్ భాషాని మండపం వాళ్ళు దాడి చేయడం వల్ల దీని నిరసనగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం నుండి మేము గాంధీ బొమ్మ కాడి నుంచి ర్యాలీ చేస్తూ ఎస్ఐ గారికి వినతి పత్రం అందజేసి ఎంఆర్ఓ రవి గారికి వినతి పత్రం అందజేశాము. మరి ఈ యొక్క వినతి పత్రంలో మేము ఆ మా ఫోటోగ్రాఫర్ని కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని. తమిళనాడు నుండి ఆంధ్రాకు తమిళనాడు మద్యం తెచ్చి ఇచ్చుట అక్రమ మద్యమ వ్యాపారం చేస్తున్న ఓ ముఠా గుట్టును సులూరుపేట ఎక్స్ఎస్సిఐ బయటపెట్టి దాడులు నిర్వహించారు. తడ మండలం పూడి గ్రామంలోని వెట్టి ధర్మ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 4770 మద్యం బాటిళ్లు డంప్ చేసి ఉన్న విషయాన్ని తెలుసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు 7 లక్షలు విలువ చేసే మందును స్వాధీనం చేసుకుని ధర్మాను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో 2 వ్యక్తుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, అందరికి నమస్కారం అండి. అందరికీ మేము ఎలక్ట్ చేసింది ఏమంటే కొంచెం దీన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి చేయాలని ఆలోచన వచ్చిన వాడికి ఇది కవి అదే ఆయన చేస్తున్నట్టు బాగా చెన్నై పాలసీలో ఏముందనేది ఇప్పుడు అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అటువంటి ఏదన్నా ఉంటే ఇంత కంటిన్యూషన్ ఉంటే కింద ఆల్రెడీ ప్రెస్లో ఇవ్వడం జరిగింది. ఈ అక్రమ మద్యం అనేది ఎస్సీబీ చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలకు గురి అవుతారు. కొంచెం ఎడిట్ చేసుకో బట్ 180 ml 3 బ్రాండ్స్ 7 లక్షల విలువ తమిళనాడు రేట్ ప్రకారం. రేప్ క్రైమ్ కింద లెక్క దీనికి అసిస్టెంట్ నడిపోతుంది. తాగిన తర్వాత పెట్టుకుంటాను. సూళ్లూరుపేట ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల తడమండలంలోని పూడి గ్రామానికి సంబంధించి హరిజన వాడక దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఆ విలేజ్లో దాడులు చేయడం జరిగింది. అక్కడ వెట్టి ధర్మ అనే వ్యక్తి చెందిన నివాసంలో మాకు తమిళనాడుకు చెందిన మద్యం సీసాలు 180 ml మద్యం సీసాలు సుమారు 4740 మద్యం సీసాలని మేము పట్టుకోవటం జరిగింది. అందులో 3 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. హనీబీ బ్రాండీ లిక్కర్ బాటిల్ 180 ml 2856 బాటిల్స్, రెండోది వచ్చి కాపర్ బ్యారెల్ విఎస్ఓపి బ్రాండీ లిక్కర్ బాటిల్ 180 ml 1248 ఉంది. నెంబర్ 1 మెక్డోవెల్స్ ఫైన్ బ్రాందీ లిక్కర్ బాటిల్స్ 180 ml 636, మొత్తం 44740 మద్యం సీసాలు
అన్నీ కూడా తమిళనాడు స్టేట్కి చెందినవి. ఈ మద్యం సీసాలు అన్నీ కూడా వీళ్ళు అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో అమ్మడానికి ఒక నివాసంలో ఏర్పాటు చేసుకుని ఈ ధర్మ అతని మిత్రులు ఈ వ్యాపారం కోసం అక్కడ స్టాక్ నిల్వ చేయడం జరిగింది. అయితే మాకు రాబడిన సమాచారం మేరకు మా సూళ్ళూరుపేట ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ గారు మరియు వారి యొక్క ఎస్ఐ శశికుమార్ అండ్ మరియు సిబ్బంది వారందరూ కూడా ఎంతో చాకచక్యంతో రాబడిన సమాచారాన్ని వాళ్ళు చక్కగా విషాదపరిచి పరిశీలించి ఆ వ్యక్తి ధర్మ ఒక్క నివాసంలో ఈ మద్యం సీసాలన్నీ పట్టుకోవడం జరిగింది. మరియు అక్కడే ఉన్నటువంటి మన ధర్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వెట్టి ధర్మ అనే అతన్ని అతన్ని విచారించగా అతనితో పాత ముద్దాయిలు కొలివి రజని మరియు కొలివి గవాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పూడి గ్రామస్తులే, అతనికి పరిచయస్తులే. పాత ముద్దాయిలు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రజని అనే వ్యక్తి, గవాస్కర్ అనే వ్యక్తి ఒక కేసులో ముద్దాయిగా ఉండి అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ ఈ కార్యకలాపాలు వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క స్టాక్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకోవాలని చెప్పేసి ఈ ధర్మతో మాట్లాడుకుని అతని నివాసంలో ఇది డంప్ చేసి వాళ్ళ అమ్మగారికి ప్రయత్నం చేయించుండగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఆ దాడులు చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సరుకు తమిళనాడు రేటుకు సంబంధించి సుమారు 7 లక్షల రూపాయల వరకు విలువ ఉంటుంది. ఆంధ్రాలో అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, ఇంకో 40% ఎక్కువే ఉంటుంది. సో ఈ ఇదంతా కూడా మొత్తం సీజ్ చేసుకుని ఆ ధర్మానేతను అరెస్ట్ చేశాము. ఈ రజని, గవాస్కర్, కొలివి అనే వాళ్ళు కజిన్స్, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. వాళ్ళు పరారీలో ఉన్నారు, మేము వాళ్ళని పట్టుకునేదానికి మా టీము నిఘా పెట్టింది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సులూరుపేట ఆర్టీసీ డిపో యాజమాన్యం వారు బస్సులను గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో నడపడం లేదని, దీంతో విద్యార్థులు స్కూల్స్కు కాలేజీలకు వెళ్లాలంటే విధులేని పరిస్థితుల్లో ఆటోలో వెళ్లాల్సి వస్తుందని, అందువల్ల పేద విద్యార్థులు ఆటోలకు ఛార్జీలు కట్టలేకపోతున్నారని పీడీఎస్సీ వారు తెలుసుకుని సులూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట నిరసనలు తెలిపి డిపో మేనేజర్కు వినతి పత్రం అందించి తమ సమస్యపై దృష్టి పెట్టి స్టూడెంట్స్ను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పీడిఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట ఆర్టీసీ డిఎం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కారణం విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంలో మన సూళ్ళూరుపేట ఆర్టీసీ మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైంది. పాసులు అయితే సకాలంలో ఏర్పాటు చేస్తున్నారు, కానీ బస్సులను ఏర్పాటు చేయడం లేదు. ముఖ్యంగా మన సూళ్ళూరుపేటలోనే 3 మండలాలు కలిపి అటు దొరవర సత్రం కానీ ఇటు దడ కానీ అటు శ్రీహరికోట నుంచి 3 మండలాలకి మన సూళ్ళూరుపేటలోనే ఎక్కువ కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మండలాల నుంచి ప్రతి విలేజ్ నుంచి విద్యార్థులు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఆటోల్లో వస్తున్నారు. డీజిల్ రేట్లు అతి భయంకరంగా పెరిగిపోయినాయి. ఈ ఆటో వాళ్ళు విపరీతంగా వీళ్ళకాడ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ఛార్జీలు పెట్టుకోలేక విద్యార్థులు కాలేజీలకి
స్కూల్స్కి దూరం అయిపోతున్నారు. ఈ ఆర్టీసీ డిపో ఇంకా ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తారనేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేసింది, విద్యార్థులు చదువుకోవాలి. ఖచ్చితంగా డిపో మేనేజర్ గారు ఈ సమస్యని స్పందించి పరిష్కరిస్తారనేసి మేము పీడిఎస్గా కోరుకుంటున్నాం. సులూరుపేట పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డికి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చొరవతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నాటక మండలి డైరెక్టర్గా ఎన్నుకున్న సందర్భంగా శేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే సంజీవయ్య మరియు వారి అనుచరులు శ్రేయోభిలాషులు అందరూ కలిసి శాలువాలతో సన్మానించి సత్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను విడనాడి రేపు జరగబోవు గణేష్ ఉత్సవాలను వెంటనే అమలులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుకు నిరసనగా పలు రకాల నిరసనలు తెలియజేశారు. అందులో భాగంగానే సులూరుపేటలో కూడా బీజేపీ పార్టీ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా ధర్నా చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి వెంటనే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు జరుపుకునేలా చూడాలని బీజేపీ పార్టీ వారు కోరారు. గణేష్ మహోత్సవాలకు
అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్ కంట్రోల్లో ఉంది అని బడులు తెరిచారు, బార్లు తెరిచారు, సినిమా హాళ్ళు తెరిచారు. ఇతర అన్య మతాలకు చెందిన వాళ్ళ యొక్క సామూహిక ప్రార్థనలు చక్కగా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాం. కోవిడ్ నిబంధనలు అనుసరించి షరతులతో కూడిన పర్మిషన్ అయినా సరే ఇవ్వాలి, అనుమతి అయినా ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలాగా ఎవరిని ఏ రాజకీయ పార్టీని సంప్రదించకుండా కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఇళ్లలో మాత్రమే గణేష్ పూజని జరుపుకోండి, బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దు. ఈ గణేష్ ఉత్సవాలు అన్నవి సనాతనంగా స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా భారతదేశంలో సామూహికంగా జరుపుకోవడం అనేది ఒక ఆచారం. ఇది దైవభక్తికి దేశభక్తికి నిదర్శనం. అలాంటి గణేష ఉత్సవాల్ని నిలిపివేయడం దేనికి సూచనగా ఉందో నేను మన ముఖ్యమంత్రి జగన్ గారిని సూటిగా అడుగుతున్నాను. అంతేకాకుండా అన్ని రాజకీయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఒంటెద్దు పోకడగా ఒక మతాన్ని అణిచివేసి మరో మతాన్ని పెంచాలన్న ఉద్దేశం ఏమన్నా మన ముఖ్యమంత్రి గారికి ఎజెండాగా ఉందా ఏంటి అనేది తెలియట్లేదు. కాబట్టి మెజారిటీ హిందూ ప్రజల మనోభావాలకి విలువనిస్తూ గణేష ఉత్సవాలకు కోవిడ్ నిబంధనలను అనుసరించి షరతులతో కూడిన నిబంధనలైనా సరే కనీసం ఇవ్వాలని మా వినతిగా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమైన పండుగ, తొలి పండుగ వచ్చే మన వినాయక చవితి ఉత్సవాలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యోచనతో, ఒక భావంతో ఒక వర్గాన్ని ముట్టుకే సపోర్ట్ చేస్తూ ఇంకో వర్గాన్ని అణిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనం. హిందువులు గుళ్ళని పడగొట్టారు, రథాలను తగలబెట్టారు, హిందువుల్ని హిందువు అనే మాట వస్తేనే మతతత్వ రాజకీయం అంటున్నారు. ఇది ఏంది?
ఇది మతతత్వం కాదా? ఒక మతానికి మొట్టుకు సపోర్ట్ చేసి ఇంకో మతానికి వాళ్ళ పండుగలకి వాళ్ళ ఆచారాలకి వాళ్ళ సంస్కృతులకి అడ్డుపలకడం అనేది మత రాజకీయం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. బార్లు తెరిచినంత మాత్రాన కోవిడ్ రాంది వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటే ఎందుకు వస్తుంది? బార్లలో ఏమన్నా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? స్కూల్ తెరిచారు, సినిమా హాళ్ళు తెరిచారు, అన్నీ తెరిచినా కూడా సామాజిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము నిబంధనలకు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇచ్చిందో కోవిడ్ నిబంధనలకి దానికి అనుగుణంగా దాన్ని పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నాము. అదే జరుగుతుంది కూడా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడకుండా ఏమి చేసినా కూడా మేము ఖచ్చితంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతాము. దానికి మేము ఇబ్బంది లేదు. ఇదేమీ రాజ్యాంగ విరుద్ధం కాదు. మన హిందూ సంస్కృతిని, మా దైవభక్తిని మేము చాటుకునేందుకు మాకు సరైన అవగాహన ఉంది. దానిపై ఏ ప్రజా వ్యతిరేక నిదానాలకి మాకు తావులేదు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.